శ్రీకృష్ణుడు 100 తప్పుల తర్వాత శిశుపాలుని వధించినట్లు మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ పూర్తి చేసిన ప్రధానికి కూడా శిక్ష పడుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఆ శిక్ష కర్ణాటక ప్రజలే ఎన్నికల ద్వారా వేస్తారని విమర్శించారు. కేంద్రం వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్లో నారాయణ పాదయాత్ర నిర్వహించారు. మరోవైపు శ్మశానాలను సుందరీకరణ పేరిట ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పడంపై మండిపడ్డారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. మనం పంజగుట్ట శ్మశాన వాటికలో ఉన్నాం. ప్రస్తుతం ఈ పంజగుట్ట చూసుకోవచ్చు, ఈ శ్మశాన వాటిక అంతా కూడా ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, వీటిని శ్మశాన వాటికలను కూడా ఇవాళ ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పే యోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ ఇంటింటికి సిపిఐ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ పిలుపునిచ్చింది. ఇవాళ హైదరాబాద్ జిల్లాలో పంజగుట్ట బంజరాయిల్స్ ప్రాంతంలో సిపిఐ ఇంటింటి ప్రచారంలో భాగంగా నారాయణ గారు ఇవాళ ఈ పంజగుట్ట శ్మశానాన్ని పరిశీలించారు. పూర్తిగా మనతో నారాయణ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇవాళ పంజగుట్ట శ్మశానానికి వచ్చారు, ఎందుకు? శ్మశాన వాటికి అంతా కూడా ఇక్కడి హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగేటువంటి కార్యక్రమాలు. దీన్ని మీద ఆధారపడి బతికేవాళ్ళంటే చాలా, అంటే ఘాటి కాపర్లు అంటారు వాళ్ళని, అంటే మాల మాదికి సంబంధించినటువంటి పేద కులాల వాళ్ళు సాంప్రదాయ ప్రకారంగా వాళ్ళు పనిచేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళందరినీ పక్కన పడేసి ఇవన్నీ సుందరీకరణ పేరుతోటి కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తూ ఉన్నారు. వాళ్ళు వీళ్ళందరూ పక్కన పంపేస్తారు. దీన్ని శవం పైన 15,000 to 20,000 వసూలు చేసుకుని పనిచేస్తారు. అంటే శవాలు కూడా జిఎస్టీ పేరుతో వసూలు చేసే ప్రమాదం ఉంది. మేం చెప్పేదంటే ఇది ఈ పని ఎవరు చేయరు. వాళ్ళు రాత్రి మొదలు పనిచేస్తారు. మీరు సుందరీకరణ చేయండి, కానీ దీని మీద ఆధారపడి బతికే కుటుంబాన్ని నడివిని పడేవాకండి. వాళ్ళ గుర్తింపు కార్డులు ఇవ్వండి, వాళ్ళకి కావాల్సిన హక్కులు కల్పించండి. దీన్ని సుందరకాన్ని చేసుకోండి, మాకు ఏమవుతుంది. కానీ ఇప్పుడు దాదాపుగా 6-7 వేల మంది సిటీలో పనిచేస్తున్నారు. దీంతోపాటు ఒక రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపు 2 లక్షల మంది పనిచేస్తారు. వాళ్ళందరి కడుపు కొట్టడం మంచిది కాదు. దానికోసమే ఇది ప్రైవేటైజ్ చేయబాకండి, కార్పొరేట్కి ఇవ్వకండి, సాంప్రదాయకంగా నడిపించండి. ఇక్కడ పనిచేసే వాళ్ళకి కావాల్సిన హక్కులు కల్పించడం కోరుతుంది. ఈ కొత్త సచివాలయాన్ని ప్రారంభించారు నూతనంగా, ఎట్లా చూస్తారు వారు? కొత్త మంచిదే, బాగా కట్టాడు, చాలా సంతోషం. కాకపోతే దానిలో అన్ని రాజకీయ పార్టీలకు అవకాశం కల్పించాలి. ఆయన అంత సొంత ప్యాలెస్ కాదు, పబ్లిక్ ప్యాలెస్. రాజకీయ పార్టీలని ఆహ్వానించాల్సింది, ఆహ్వానించలేదు. పైపించి లోపల రిసెప్షన్ పెడుతున్నారు. సెక్యూరిటీ రీజన్ రిసెప్షన్ వేరు. ఎమ్మెల్యేలు కూడా పోనీయకపోతే, ఎంపీలు కూడా పోనీయకపోతే ఎట్లా అవుతుంది? అది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. సుందరీకరణతో కూడిన సచివాలయానికి సుందరీకరణ ఉండాలంటే ప్రజలు ప్రజాప్రతినిధులు ఉండాలి తప్ప, అవి లేకుండా ఉంటే అది కేవలం ఇది ఒక శ్మశాన వాటిక అవుతుంది, అది ఒక శ్మశాన వాటిక అవుతుంది. టీఆర్ఎస్ నేతలు ప్రధానంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పోలవరం కట్టేది కేసీఆరే, విశాఖ స్టీల్ని కాపాడేది కేసీఆరే అనేటట్టు కామెంట్లు చేస్తున్నారు. ఎట్లా కడితే మంచిదే కదా, మేము వద్దంటాం కడితే. ఇప్పుడు అందరూ కలిసి కూల్ చేస్తాను, దాన్ని నాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఈయన ఇంకోటి చేస్తున్నాడు. పొలం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకప్పుడు పొలానికి వ్యతిరేకం ఇళ్ళు, మరి ఇప్పుడు పొలానికి అర్థం ఎందుకంటారు నాకు అర్థం కదా. ఇవన్నీ ఎన్నికల ఎత్తుగడలు చూసే స్టంట్లు తప్ప ఇంకోటి కాదు. పోలవరం కేసీఆర్ కట్టలేడు, కట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ద్వారా కట్టించిన ఏర్పాటు చేయాలి తప్ప ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కట్టడం సాధ్యం కాదు. ఫైనల్గా చెప్పండి, ఒకవైపు బీజేపీకి దగ్గర అవుతున్నట్టు తెలుస్తుంది టీడీపీ, మీరు ఇప్పుడు జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టుల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఊహించి మేము రాజకీయ నిర్ణయం చేయలేము. ఆయన టీడీపీ బీజేపీ పోతాడో లేదో మాకు తెలియదు. మేము చెప్పేది ఒకటే, రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజానీకానికి ఆగర్భ శత్రువు ఉంటే మోడీ తప్ప ఇంకోటి కాదు. విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక హామీలను తెలంగాణ అమలు చేయలేదు, ఆంధ్ర అమలు చేయలేదు. ఇక్కడ బయ్యారం స్టీల్ ప్లాంట్ అమలు చేసేలా చేయలేదు కదా. అక్కడ విశాఖ ఉక్కుని అమ్మేస్తూ ఉన్నాడు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వలేదు, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు, ఒక అమరావతిని సపోర్ట్ చేయలేదు, పొలం నిధులు ఇవ్వలేదు. కాబట్టి తెలుగు ప్రజానీకానికి ఆగర్భ శత్రువు అంటే మోడీ. అట్లాంటి మోడీని మీరు ఎవరు ముద్దు పెట్టుకున్నా మోదీ కాలిపోతుంది తప్ప పరిష్కారం కాదు. ఎవరైతే మోడీకి అనుకూలంగా ఉంటారో వాళ్ళు దీపాన్ని చూసి ఆనందపడితే కానీ ముద్దు పెట్టుకుని మోదీ కాలిపోతుంది. జాగ్రత్త, ఇంటికి సిపిఐతో తిరుగుతున్నారు ప్రజలు, ప్రధానంగా ఎలాంటి సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తున్నారు? ముందు ధరలు, గ్యాస్ ఏ ఇంటికి పోయిన ఆడవాళ్ళు అడుగుతున్నారు. మోడీ వచ్చేటప్పుడు 410 రూపాయలు ఉంటే ఇప్పుడు 1200 రూపాయలు పెరిగిందని. మోటార్ సైకిల్ పోయేవాళ్ళు అడుగుతున్నారు, అప్పుడు 60 రూపాయలు ఉంటే ఇప్పుడు 110 రూపాయలు అయిపోయింది డీజిల్ పెట్రోల్ని. ఒకవైపు రష్యా తక్కువ ధరలతోటి డీజిల్ వస్తూ ఉంది, దేని కార్పొరేట్ కంపెనీకి అప్పగించి విదేశాలకు అమ్ముకుంటున్నాడు. వీడికి వచ్చే ధరలు పెంచుతున్నాయి.
దీని ఫలితంగా ఏమైంది, ఉప్పు మిరకాయ చింత పడితే మొత్తం వంట వసతులు పెరిగిపోయినాయి, పడిపోయినాయి, అన్ని వసతులు పెరిగిపోయినాయి, బట్టలతో సహా ఇది కారం నూనె అన్నీ కూడా పెరిగిపోయినాయి. ఇవన్నీ చెప్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు హామీ ఏమి ఇచ్చాడంటే ధరలు తగ్గిస్తామని చెప్పాడు, పన్నులు తగ్గిస్తామని చెప్పినాడు, దొంగ డబ్బులు లేకుండా చేస్తామన్నాడు, బ్లాక్ మనీ లేకుండా చేస్తామన్నాడు, మొత్తం మంది అమ్మనేకుండా చేస్తామన్నాడు. కానీ ఇప్పటికి వచ్చిన మొత్తం మంది విపరీతంగా అమ్ముతున్నారు. మొత్తం మంది అమ్మడానికి ప్రధాన కార్యక్రమం ఎవరైనా ఉంటే అది మోడీ అదాని ముందరా పోర్ట్ నుంచి వస్తాయి మొత్తం మంది అంతా కూడా. కాబట్టి ఆయన అందరినీ ఆపించి ఆయన సొంత సైన్యాన్ని పెట్టి దందాలు చేయడానికి ప్రయత్నించే క్రమంలో మోడీ నడిపిస్తాడు. కాబట్టి మోడీ పోవాలా దేశానికి బాగుపడమని చెప్తాను. ఫైనల్ చెప్పండి, చికోటి ప్రవీణ్ కుమార్ అరెస్టును ఏ విధంగా చూస్తారు? మంచి ప్రశ్న అడిగావు. ఆ చిక్కువేటి అనేవాడు ఏ పార్టీ వాడు, ఎవరు అతను ఓన్ చేసుకుంటున్నారు? బీజేపీ మనిషాడు, ఇక్కడ అనేక రకాల దందాలు చేశాడు, ఇప్పుడు ఆడు పట్టుబడ్డాడు. ఇప్పుడు ఏం కదా ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ తాయిలాండ్ని అడగాల, ఎంతమంది నీ పట్టుకున్నారు, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళ ఫోటోలు ఏంటి, అవన్నీ పబ్లిష్ చేయమని చెప్పి కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం కోరాల, అయ్యా వాళ్ళు ఎవరెవరు చెప్పండి మాకు, ఆ జాబితా ఇవ్వండి అని చెప్పని. ఆ చీకోటి అనేవాడు మా బీజేపీ సంబంధం చెప్పేసి ఓపెన్గా ప్రకటించమని చెప్పాడు. నాకు అభ్యంతరా, లేకపోతే ఇక్కడ దందా అక్కడ దందా చీకోటి నాయకత్వాన్ని బీజేపీ వాళ్ళు ఈ దందాలు ఆడిస్తున్నారు, అరెస్ట్ అయిన వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు మహిళలతో సహా అని చెప్పని మాకు తెలుస్తుంది. పేరు ప్రకటించండి. ఏంటంటే నీతిమాన పనులు చేస్తుంది బీజేపీ తప్ప ఇంకోటి కానీ కాదు. ఇది మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి సిపిఐ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజలు అనేక విషయాలు అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. నిత్యావసర సరుకుల నుంచి గ్యాస్ సిలిండర్ దాకా మొత్తం కూడా భారమవుతుందని కూడా ప్రజలు ఆరోపిస్తున్న బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో ఉంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కనీసం శవాల మీద పేలాలు ఏర్కొనే పరిస్థితి ప్రభుత్వాలు నడుస్తున్నాయి. చివరికి శ్మశానాలు కూడా ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పడానికి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఇవన్నీ వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నారాయణ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వీడియో సంతోష్తో వెంకట్, బిగ్ టీవీ, హైదరాబాద్.